హాయ్ గాయ్స్, ఈ డ్రామాకి నెక్స్ట్ ఎపిసోడ్ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. క్లైమేట్ చేంజ్ అవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే చాలా వస్తున్నాయి, అందుకే వీడియోస్ కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో రిపోర్టర్స్ అందరూ హీరోయిన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, అక్కడికి హీరో వస్తాడు. హీరో చెప్తాడు, మా ఇద్దరికి పాస్ట్ అంటూ ఏమీ లేదు, అలాంటప్పుడు మేము పాస్ట్లో ఎలా కలుసుంటాం, తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని చెప్తాడు. అప్పుడు రిపోర్టర్స్ అడుగుతారు, ఈ వీడియో చూస్తే ఈరోజే తీసినట్టున్నారు అని అడుగుతారు. అవును, తను నా మ్యారేజ్కి వచ్చింది కదా, నన్ను హగ్ చేసుకుని విషెస్ చెప్పింది అని హీరో చెప్తాడు. వాళ్లకు అంత ధైర్యం గనుక ఉంటే వీడియోని ఫుల్గా అప్లోడ్ చేయమని చెప్పండి, ఒక చిన్న క్లిప్పింగ్ కాదు అని హీరో అంటాడు. అక్కడ ఒక పక్క హీరో వాళ్ళ తమ్ముడికి బాగా కోపం వస్తుంది, ఇప్పుడే ఫుల్గా అప్లోడ్ చేస్తాను చూడు అని చెప్పగానే ఆ తిప్పు ఉంటుంది కదా, తను ఫోన్ లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాడు వెనకాలే వెళ్ళి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావు కదా, మర్యాదగా ఫోన్ ఇవ్వు అని అడుగుతాడు. నీకు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా, అందులో నేను కూడా ఉన్నాను, నువ్వు గనుక ఆ వీడియోని అప్లోడ్ చేస్తే నేను కూడా ఇరుక్కుంటాను అంటుంది. అందరూ హీరో వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ రాగానే హీరోయిన్ హీరో వాళ్ళ స్టెప్ మామ్ ఉంటుంది కదా, ఆవిడకి మెడిసిన్ ఇస్తుంది. ఇదంతా చూసి హీరో, మీకు మెడిసిన్ తేవడం కోసం వెళ్ళి తను రిపోర్టర్స్ దగ్గర ఇరుక్కుందా అని అడుగుతాడు. అప్పుడు ఆమె హీరోతో ఏం తెలియనట్టు, సరే మీరిద్దరూ ఇంతగా లవ్ చేసుకుంటున్నారు కదా, మరి ఆ తిప్తో కలుసున్న వీడియో బయటికి ఎలా వచ్చింది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంటుంది. అప్పుడు హీరో వాళ్ళ అత్త చెప్తారు, వాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వాడి పెళ్లి చెడగొట్టడం కోసం వాడి మీద పగతో కొంతమంది తిరుగుతున్నారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడం కష్టమే కదా అంటుంది. ఆవిడ ఫేసే మారిపోతుంది. హీరో వాళ్ళత్త హీరోయిన్ దగ్గరకు వచ్చి, ఖచ్చితంగా మా సిజా నిన్ను చాలా జాగ్రత్తగా చాలా సంతోషంగా చూసుకుంటాడు, మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే కలుసుండాలి అని చెప్పి విష్ చేస్తారు. వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్కి అరేంజ్ చేశారు. హీరోయిన్ వాళ్ళ అత్త చెప్తారు, తొందరలోనే మాకు ఒక మనవన్నో లేక మనవరాలనో ఇస్తే బాగుంటుంది అంటారు. అప్పుడు హీరో చెప్తాడు, నాకు ఓకే కానీ మీ అమ్మాయి ఒప్పుకోవాలి కదా, మీరు తనతో ఒక మాట చెప్పి వెళ్ళండి అంటాడు. కాంట్రాక్ట్ మ్యారేజ్లో నీకు ఇదొక్కటే తక్కువ అని హీరోయిన్ కోపంగా చూస్తూ ఉంటుంది. వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళాక హీరోయిన్ హీరోని చూసి, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు బయటికి వెళ్ళి సోఫాలో పడుకో అంటుంది. ఎందుకు, నువ్వు నా భార్యవే కదా, మనమిద్దరం ఒకే రూమ్లో స్టే చేస్తే తప్పేంటి అని అడుగుతాడు. మనమిద్దరం ఒక కాంట్రాక్ట్ మ్యారేజే కదా చేసుకున్నాం, మరి భార్య అంటావేంటి అని హీరోయిన్ అడుగుతుంది. ఎవరు చెప్పారు నీకు కాంట్రాక్ట్ మ్యారేజ్ అని, ఇది ఒరిజినల్ మ్యారేజ్, మనమిద్దరం భార్యాభర్తలమని హీరో చెప్తాడు. సరే నేను నీ భార్య అయినా కూడా మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు కదా, ఒకే రూమ్లో ఎలా ఉంటామని హీరోయిన్ అడుగుతుంది. సరే అయితే ఎవరేం చెప్పినా సరే నువ్వు నా భార్యవి, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పి ఆ డోర్ని లాక్ చేస్తాడు. హీరో దగ్గరకు వస్తూ ఉంటాడు. హీరోయిన్ చేతిలో ఒక ల్యాంప్తో దగ్గరికి రావద్దు అంటుంది. పెళ్ళైన రోజే భర్తను చంపేశావు అనే ఒక పేరు నీకు అవసరమా, అయినా నువ్వు రిపోర్టర్స్తో ఏం చెప్పావు, హగ్ చేసుకోవడంలో తప్పేముంది, ఒకరిని హగ్ చేసుకోవడంలో చాలా మీనింగ్స్ ఉంటాయని చెప్పావు కదా, ఇప్పుడు నా హగ్ ఎలా ఉంటుందో చూడు అంటాడు. హీరోయిన్ ఒక పక్క నన్ను వదులు వదులు అని అరుస్తూ ఉంటుంది. బలవంతంగా హగ్ చేసుకుని చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. థ్యాంక్సా, ఎందుకు అని అడుగుతుంది. రిపోర్టర్స్ దగ్గర నుంచి నన్ను కాపాడినందుకు. ఆ రిపోర్టర్స్ హీరోయిన్ని ఒక క్వశ్చన్ అడుగుంటారు, పాస్ట్లో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండేది, దాని గురించి మీరు ఏం చెప్తారు. చూడండి, ఈ విషయాలన్నీ నా హస్బెండ్ నాతో ముందే చెప్పేశారు, నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పుంటుంది. ఇప్పుడు ప్రజెంట్లో చూపిస్తున్నారు, చూడు తొందరపడి నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, నేనేం నీకోసం చెప్పలేదు, నేను నా కోసం నా మర్యాద కోసం అలా చెప్పాను అంటుంది. సరే నేను వెళ్ళి స్నానం చేసొస్తానని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంటే హీరో పిలుస్తాడు, మేడం కాస్త తొందరగా రండి, ఈరోజు మన ఫస్ట్ నైట్, మర్చిపోలేదు కదా అని నవ్వుతాడు. హీరోయిన్ అయ్యయ్యో ఇప్పుడెలా, బయటికి వెళ్తే వీడి దగ్గర బాగా ఇరుక్కుంటానే అని ఒక 2 అవర్స్ నుంచి బాత్రూంలోనే ఉంటుంది. హీరో అడుగుతాడు, అసలు లోపల ఏం చేస్తున్నావే, 2 అవర్స్ నుంచి బాత్రూంలోనే ఉన్నావు, నేను కూడా స్నానం చేయాలి కదా, ఇంతసేపు ఎవరైనా స్నానం చేస్తారా, ఇలాంటి స్నానం నేను చూసిందే లేదు అని అరుస్తూ ఉంటాడు. వీడి దగ్గర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని షాంపూ మొత్తం కింద వేస్తుంది. అయ్యయ్యో అని గట్టిగా అరుస్తుంది. హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం లేకపోయినా కూడా తను అలా అరిచేసరికి అయ్యయ్యో ఏమైందో ఏంటో అని కంగారు పడతాడు. నేను కింద పడ్డానని హీరోతో చెప్తుంది, నువ్వేం భయపడద్దు నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి హీరో దగ్గర ఇంకొక కీ ఉంటుంది. ఆ కీ ఓపెన్ చేసి లోపలికెళ్ళి చూస్తే హీరోయిన్ కింద పడుంటుంది. నా కాలు చాలా నొప్పిగా ఉంది అని చెప్తుంది. సరే పద హాస్పిటల్కి వెళ్దామని పిలుస్తాడు. లేదు కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తుంది.
అప్పుడు హీరో ఒక విషయాన్ని నోట్ చేస్తాడు, తను డ్రెస్ వేసుకొని మొత్తం కవర్ చేసుకొని ఉంటుంది. పాపం చాలా నొప్పిగా ఉన్నట్టుందే, నేను తీసుకెళ్తాను అని చెప్పి బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తాడు. నాకు నొప్పిగా ఉందని చెప్తుంటే ఇలా పడేసావేంటి అని అరుస్తుంది. తన చేతులు పట్టుకొని, ఆడపిల్లవేనా నువ్వు, అసలు ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్తావేంటి అని అరుస్తాడు. నేనేం అబద్ధాలు చెప్పాను? హీరో ఏం చేస్తాడంటే తను పైన వేసుకున్న డ్రెస్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఇంకొక డ్రెస్ వేసుకొని ఉంటుంది. ఆల్రెడీ పడే ముందు ఎవరైనా ఇలా కవర్ చేసుకొని ప్లాన్ చేసి మరీ పడతారా, ఎందుకు ఇలా కామెడీ చేస్తున్నావని నవ్వుతాడు. నీలాంటి అమ్మాయిని నేను అస్సలు చూడలేదు తెలుసా అని తనతో కొంచెం తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ హీరోకి నవ్వు వస్తూ ఉంటుంది. హీరోయిన్ ఒక పక్క నన్ను వదిలేయి, ప్లీజ్ నన్ను వదిలేయి అని అరుస్తూ ఉంటుంది. హీరో తన చెయ్యి వదిలేసి, నీ అంతటా నువ్వే ఓకే చెప్పినా కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను సోఫాలో పడుకుంటా, నువ్వు వెళ్ళి బెడ్లో పడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత హీరో హీరోయిన్ ని చూడ్డానికి మళ్ళీ లోపలికి వస్తాడు. వచ్చి చూస్తే హీరో మళ్ళీ వస్తాడేమోననే డౌట్తో హీరోయిన్ ఆ ల్యాంప్ చేతిలో పట్టుకునే నిద్రపోతూ ఉంటుంది. హీరోయిన్ చూడ్డానికి చాలా క్యూట్ గా ఉందని హీరో అలానే చూస్తూ ఉంటాడు. సడన్ గా పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి హీరోకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కోసమే హీరో 1 ఇయర్ స్టడీస్ ని పక్కన పెట్టేసి తనని చూసుకొని ఉంటాడు. కానీ ఆ 1 ఇయర్ తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది, నేను పగ తీర్చుకోవాలి, ఇదే విధి అని తనని కోపంగా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ లేచేసరికి హీరో పక్కనే ఉంటాడు. రే నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని అడుగుతుంది. లేదు, సోఫాలో పడుకోవడానికి కష్టంగా ఉంది, ఈ బెడ్ ఇంత పెద్దదిగా ఉంది కదా, అందుకే ఇక్కడికి వచ్చేసాను అంటాడు. కరెక్ట్ గా అదే టైంకి ఆ మెక్ కాల్ చేస్తాడు. హీరోయిన్ అటెండ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పొద్దు పొద్దున్నే కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఏంటో అని హీరో ఒక పక్క తిడుతూ ఉంటాడు. తను అక్కడి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మెక్ అడుగుతాడు, నీకు మ్యారేజ్ అయిందని న్యూస్లో చూశాను, నిజమేనా? ఆల్రెడీ వాడు నీకు ముందే తెలిసినట్టు ఏదైనా ఫీల్ అయ్యావా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు, నేను మీకు డీటెయిల్గా అన్ని విషయాలు తర్వాత చెప్తాను అంటుంది. వాడేం చెప్తాడంటే వాణ్ణి చూస్తే మంచోడ్లాగా అనిపించడం లేదు, తొందరగా వాణ్ణి వదిలేసేయని ఐడియా ఇస్తాడు. హీరో రావడం చూసి సరే నేను తర్వాత మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పొద్దు పొద్దున్నే లేవగానే ఒక మొగాడితో మాట్లాడుతున్నావు, ఇది మీ రాయల్ ఫ్యామిలీ అలవాటా అని అడుగుతాడు. ఒకరు మాట్లాడుతుంటే వింటున్నావు కదా, ఇది మాత్రం మంచి అలవాటా అని హీరోయిన్ అడుగుతుంది. నువ్వు మర్చిపోయినట్టున్నావే, నేను నీ మొగుణ్ణి, నువ్వు ఎవరితో మాట్లాడినా వినే రైట్స్ నాకున్నాయంటాడు. నువ్వింకా ఏ జనరేషన్లో ఉన్నావు, ఇప్పుడు అలాంటివేవీ లేవు, అనవసరంగా నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరో పిలుస్తాడు. సరే ఓకే మేడం, స్నానం చేసి త్వరగా రండి, నేను మీతో మాట్లాడాలి అని హీరో చెప్తాడు. తను అక్కడి నుంచి వెళ్ళాక హీరోకి ఆ మెక్ కాల్ చేస్తాడు. నేను నిన్ను సిజాన్ అని పిలవనా లేక నామ్ అని పిలవనా అని అడుగుతాడు. నువ్వెందుకు జిన్ని మ్యారేజ్ చేసుకున్నావు, నువ్వు చాలా ఎక్కువగా చేస్తున్నావు, నువ్వు ఇలానే చేస్తుంటే నువ్వే నామని తనతో చెప్పేస్తాను అంటాడు. చెప్పు, నాకేమైనా భయమా? అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, నేనే నామని తనతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. చూడు, నేను చెప్పకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకరోజు కాకపోతే ఒకరోజు తనకు అన్నీ తెలుస్తాయని చెప్తాడు. ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తున్నానని చెప్పి పెట్టేస్తాడు. హీరో హీరోయిన్ కి ఆ కాంట్రాక్ట్ పేపర్స్ అన్ని చూపిస్తాడు. చూడు, ఈ విషయం నీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి, నిన్ను దాటి ఎవరికైనా తెలిసిందే అనుకో, ఆ 1 ఇయర్ కాస్త 2 ఇయర్స్గా నేను ఇంక్రీజ్ చేస్తాను అంటాడు. హీరోయిన్ అడుగుతుంది, సరే నీ ద్వారా ఎవరికైనా తెలిస్తే అప్పుడెలా అని అడుగుతుంది. హీరో సైలెంట్గా ఉంటాడు. సరే అయితే నీ ద్వారా ఎవరికైనా తెలిస్తే ఈ కాంట్రాక్టే లేకుండా చేయాలి, ఓకేనా? హీరో కూడా ఓకే చెప్పేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.